హే గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా గేమింగ్ వరల్డ్. సో ఇంకా కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇట్లాంటి నోటిఫికేషన్ అంతానే ఉంటాయి. సో లేటెస్ట్ వీడియోస్ మీరే ముందుగా చూడొచ్చు. ఓకేనా గైస్? సో ఇవాళ టాపిక్ వచ్చి షేర్స్ గైస్ మీ తమ్ముడు చూసినట్టే. సో మన డైనో అన్న రియల్ స్టోరీ ఏంటిది? సో తనకు ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఆపేసిండు? సో హెల్త్ కండిషన్ మొత్తం అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మిస్ చేయకుండా చూడండి. అండ్ దాన్ని కీప్ వాచింగ్ మై ఛానల్. సో ఒక చిన్న ఇంట్రో ఉంది, దాని తర్వాత మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం చాలా క్వశ్చన్స్ అయితే అడిగిరు. సో దానికి కొన్ని క్వశ్చన్ తీసుకొని సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో డైనా అన్న గురించి. సో ఫస్ట్ వచ్చేసేంటిదని, సో డైనా అన్న ఎందుకు లీవ్ చేసిండు? సో మళ్ళీ వస్తాడా రాడా? సో ఎందుకు అలా వదిలేసిండని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారుగా. సో ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, సో డైనా అన్న ఎందుకు యూట్యూబ్ ఛానల్ అనేది లీవ్ చేస్తున్నాడు? సో ఎందుకంటే సో తనకు ఒక రోజు లైవ్ అయితే పెట్టిండు. సో లాస్ట్ డే వచ్చి లైవ్ అయితే పెట్టిండు. సో మనకు బోయ యాప్లో చాలా మంది అయితే లైవ్ అయితే చేస్తున్నారుగా. సో బట్ అక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రమోట్ చేసుకుని సో బోయ యాప్ని అయితే కంటిన్యూ చేస్తున్నారుగా. సో అక్కడ ఒక్క సపోర్ట్ కూడా రాలేక సో అందుకనే మన డైనా అన్నకి అయితే సో ఒకరోజు 1.2K గివ్ అవే అయితే పెట్టిండు. సో మన 1.2 వాచింగ్ అయితే వచ్చింది. సో దానిలోకి ఒక జస్ట్ ఒక 600 నెంబర్స్ వెళ్ళి వాచ్ చేయమన్నాడు సో డైనా అన్న. సో బట్ ఒక్కరు కూడా వెళ్ళలేదు. సో ఆ రోజు జస్ట్ ఒక 200 వెళ్ళి సో 6 మినిట్స్ చూసి జస్ట్ వచ్చేసారు లైవ్కి. సో ఆ డైనా అన్న వాయిస్ కూడా ఉంది. సో చూస్తాను చూడండి ఒకసారి, మరి ఒకసారి చూడండి ఒకసారి వాచింగ్. మీరు సపోర్ట్ చేయాలంటే మళ్ళీ తిరిగి వస్తాడు ఆయన, అట్టే చెప్తాడన్నా. మీరు రాకపోరండి అన్న. కృష్ణ అన్న అంత దాకెందుకన్నా, మొన్న వచ్చి ఒక 2000 మందినో ఒక 25000 మందినో రమ్మలేదు కదన్నా నేను. 500 మందిని అన్న బుయా యాప్ లో ఒక 500 మందిని ర్యాండమ్ గా కంటిన్యూస్ గా లైవ్ చూడమన్నా. ర్యాండమ్ గా 500 మందిని, అంత వేల మందిలో ర్యాండమ్ ఒక 500 మందిని అన్న ఒక 6 మినిట్స్. అది కూడా చూడమంటే 500 మందిని చూడమంటే 100 మందిని పోమంటే ఇద్దరు పోతుండ్రు, 100 మందిని పోమంటే ఇద్దరు పోతుండ్రు. 1000 మంది వాచింగ్ ఉంటే లైవ్ లో 1000 మంది వాచింగ్ ఉంటే పోయేది అక్కడికి ఒక 100 మందే. 1000 మంది వాచింగ్ లో 100 మంది అరే, నన్ను యూట్యూబ్ లో చూడవకుండా ఆడిపోయి ఒక 2 నిమిషాలు ఒక 6 నిమిషాలు చూడండి, ఒక 5 నిమిషాలు చూడండి అంటే కూడా నా నెట్ అయిపోయింది బ్రో అంట. 5 నిమిషాలు ఒక్కరోజు 5 నిమిషాలు చూడడానికి నెట్ అయిపోతా అన్న, ఒక్కరోజు 5 నిమిషాలు చూడడానికి. ఆ రోజు కనుక వాళ్ళు వెళ్ళి చూసుంటే ఈ రోజు బుయా యాప్ లో వచ్చిండేదన్న మనకి. 500 మంది వెళ్ళి ర్యాండమ్ గా 500 మంది అన్న, అంత మందిలో ఒక 500 మందికి మన మీద ప్రేమ లేకుండా ఉంటుంది అన్న. 500 మందికైనా వాళ్ళని వెళ్ళి చూడొచ్చు అన్న చెప్తే. 500 మంది చూడమంటే ఆ రోజు చూడలేదన్న ఒక 500 మంది. 200 మంది చూసిండ్రు కరెక్ట్ గా, 6 మినిట్స్ కరెక్ట్ గా 200 మంది చూసిండ్రు. వాళ్ళు ఎవరో కానీ చాలా థ్యాంక్స్ బ్రో, అది మటుకు నిజం. 200 మంది చూసిండ్రు వాళ్ళు ఎవరో మటుకు, వాళ్ళకి మటుకు థ్యాంక్స్ అంతేగా. చూసా గైస్? సో మధ్యలో ఏం జరిగిందో, సో బోయ్ యాప్కి వెళ్ళి ఒక 600 మెంబర్స్ చూడమంటే సో 1.2K వెళ్ళి సో సగం మంది వెళ్ళమంటే దానికి వచ్చేసింది ఒక 200 మెంబర్స్ వాచింగ్ వచ్చింది. బట్ డైనా ఉన్న సపోర్ట్ అయితే అక్కడ లేదని చెప్పుకోవచ్చు సో బోయ్ యాప్లో. సో మన యూట్యూబ్కి వచ్చే వరకు మళ్ళీ గివ్ అవే అయిన వరకే సో 2K 3K వాచింగ్ అయితే వస్తుంది. సో 1.2K అయినా 3K అయినా 4K అయినా వాచింగ్ వస్తుంది. ఏ యూట్యూబ్ ఛానల్కైనా సో ఎబో 1 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి సో గివ్ అవే అనగానే సో 1K ఎబో దాటిపోతుంది ఇంకా. సో నార్మల్కి వచ్చే వరకు సో 600 800 ఇట్లా వాచింగ్ అయితే వస్తుంది. సో ఏంటంటే డైనో అన్న సో ఒకరోజు గివ్ అవే అయితే పెట్టిండు. సో బొయ్య యాప్లో సపోర్టింగ్ రాలే. సో అందుకే సో మన డైనో అన్న లీవ్ అయ్యే కారణం అయితే జరిగింది. సో ఎందుకంటే సో గివ్ అవే అన్నప్పుడే సో ఒక 1K ఎబో అయితే వస్తున్నారు. సో ఎప్పుడైనా డిజోలకు పెట్టినప్పుడన్నా లేకుంటే ఏమైనా డైమండ్స్ అన్నా ఏమైనా పెట్టినప్పుడే సో చాలా సపోర్ట్ అయితే వస్తుంది. బట్ మన అనదర్ సో గివ్ అవే పెట్టిన రోజు అయితే చాలా వాచింగ్ వస్తుంది కదా. సో మరి దాని వెనకాల సో మళ్ళీ గివ్ అవే లేని రోజు అయితే సో మాక్సిమం ఒక 600 వాచింగ్ లేకుంటే 500 వాచింగ్ సో ఇక్కడనే మధ్యలో ఆగిపోతుంది. సో మా 2-3 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉండి సో 3 లాక్స్ సబ్స్క్రైబర్స్ ఉండి జస్ట్ ఒక మన లైక్స్ కూడా కొట్టి వెళ్ళిపోతలేరు. సో జస్ట్ లైక్స్ కోసం అన్నా లేకపోతే సో డైనా కోసం సో లైక్ అన్న కొట్టి వెళ్ళిపోతలేరు. సో జస్ట్ మన డైనానాకి వచ్చేసి 4 అవర్స్ లైవ్ చేస్తున్నాం. సో మన సో వీడియో లిస్ట్ చూసుకున్నాం ఒకసారి సో 4 అవర్స్ 3 అవర్స్ 2 అవర్స్ అయితే చేస్తున్నాడు. బట్ మా అతనికి వచ్చేసి లైక్స్ వచ్చే 2 కన్నా దాటలేవు కాదు. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మా తెలుగు కమ్యూనిటీనే కాదు. సో చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద గేమర్స్ కూడా వచ్చి సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. సో వాళ్ళు కూడా ఒక పెద్ద గేమర్సే. సో వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ప్లీజ్
ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ ద కమ్యూనిటీస్ గైస్. ఓకేనా ప్లీజ్ మనకు ఇంకా డైనో బ్యాక్ రావాలంటే ప్లీజ్ మన కామెంట్ బాక్స్ యూజ్ చేసి హ్యాష్ ట్యాగ్ డైనో కమ్ బ్యాక్ అని పెట్టండి. సో డైనో అన్న మళ్ళీ మనకు రావాలి, ఎందుకంటే తన వాయిస్కి అండ్ తన గేమ్ ప్లేకి చాలామంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు. సో ఛానల్కైనా లేకపోయినా కానీ సో తన గేమ్ ప్లే తన వాయిస్కి అయితే చాలా పెద్ద ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ప్లీజ్ గైస్ ఎంకరేజ్ ద తెలుగు కమ్యూనిటీ అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఆల్ ఛానల్స్. సో గైస్ నేను ఒక్క ఛానల్ చెప్పట్లేదు, సో అందరికి సపోర్ట్ చేయండి. అందరు మనకు మళ్ళీ మళ్ళీ వస్తారు సో సపోర్ట్ ఇంకొకేనా. సో ఇంకొకటి ఏంటిదంటే సో అందరు కమ్యూనిటీ కాదు, సో పెద్ద పెద్ద గేమర్స్ ఉంటారు. సో ఫ్రీ ఫైర్ వాళ్ళకే కాదు, సో ప్రతి ఒక్క గేమర్ అనే హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. సో ప్లీజ్ వాళ్ళకి ఒకసారి ఒక రెండు నిమిషాలు వెళ్ళి సో ఒక లైక్ అన్న కొట్టినాను. సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇవాళ ఇన్ని లైక్లు వచ్చినాయని ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ కనీసం లైక్ అన్న కనీసం ఒక 2 మినిట్స్ 10 మినిట్స్ అన్న వాచింగ్ యూస్ అయినా రండి. సో వాళ్ళు ఒకసారి లింక్ పెట్టిరండి. సో ఆ ఛానల్ కూడా సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ మీ దగ్గర నుంచి కొంచెం సపోర్ట్ వచ్చే వాళ్ళకి పెద్ద హ్యాపీ అనుకుంటారు. సో ప్లీజ్ గైస్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి. వాళ్ళ హార్డ్ వర్క్ కూడా మనం సపోర్ట్ చేయాల్సింది ఉంటుంది. సో ప్లీజ్ గైస్ ఓకేనా, మరి ఈ వీడియో ఎండ్ చేద్దామా. సో ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై. సో గైస్ మళ్ళీ డైనో అయితే బ్యాక్ వచ్చిండు, బట్ ఓన్లీ వీడియోస్ కోసం వచ్చిండు. సో మీరు లైవ్ కావాలంటే సో ప్లీజ్ అన్న కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి. సో మన ప్రతి ఒక్క పెద్ద యూట్యూబర్కి మనం కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, చిన్న యూట్యూబర్కి కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. సో అప్పుడు మనం పెద్ద పెద్ద యూట్యూబర్స్ కొంచెం చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ ఇస్తే సో వాళ్ళు ఇంకా తెలుగు కమ్యూనిటీ పెద్ద గ్రో చేసుకోవాలని అనుకుంటున్నాం. సో ప్లీజ్ గైస్ సపోర్ట్ ఆల్ ద యూట్యూబర్స్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.